స్వర్ణ సిద్ధయోగి వాసిష్ఠ గణపతి ముని ఆయన చదవని శాస్త్రం లేదు రాయని కావ్యం లేదు దర్శించని క్షేత్రం లేదు తపస్సు చేయని ప్రదేశం లేదు చూపని మహిమలు లేవు ప్రసన్నం చేసుకొని దేవత లేదు అన్నింటికీ మించి అస్పృశ్యతను యావగించుకున్న సదాచార సంపన్నుడు భారత జాతీయ స్వాతంత్ర ఉద్యమంలో ముందు నిలిచిన కర్మిష్టి భగవాన్ రమణ మహర్షి చేతనే నాయనా అనిపించుకున్న అద్భుతమూర్తి సాక్షాత్తు గణపత అవతారమే శ్రీ వాసిష్ఠ గణపతి ముని వారి జీవితం అంతా పరోపకారమే జన్ములైన ఆ పేరు స్మరిస్తే చాలు సర్వపాపహారం జననం విద్యాభ్యాసం వివాహం అసలు పేరు అయ్యల సోమయాజుల గణపతి శాస్త్రి తండ్రి నరసింహ శాస్త్రి గణపతి ఉపాసకుడు తల్లి నరసమ్మ సూర్య ఉపాసకురాలు వీరి సంతానమే గణపతి శాస్త్రి శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి దగ్గర కలువురాయి గ్రామంలో పదిహేడు నవంబర్ పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిన జన్మించారు ఆరామ ద్రావిడ కుటుంబం తండ్రికి గణపతి తన దగ్గరకు వస్తున్నట్లు కనిపించింది తల్లికి సూర్యుని శక్తి అయిన అగ్నిపూర్ణ స్వర్ణకమలం కలలో కనిపించింది బిడ్డ జన్మించినప్పుడు అతన్ని ఒక దివ్య తేజస్సు ఆవరించి ఉన్నట్లు చూసింది పదహారేళ్లకే తల్లిని పోగొట్టుకున్న దురదృష్టవంతుడు గణపతి ఈయన దైవాంశ సంబుద్ధుడు అని భావిస్తున్నారు తల్లి తండ్రి కానీ మనవాడికి ఆరేళ్ల దాకా మాటలే రాలేదు తండ్రి కాల్చిన తండ్రి కాల్చిన లోహపు ముళ్ళును కొడుకు నాడిలో గుచ్చాడు వెంటనే జలపాతంలాగా మాటలు జారి వచ్చాయి పినతండ్రి శాస్త్రి దగ్గర కావ్యాలు చదవటమే కాక పంచాంగ గణన గణనంలోనూ దిట్ట అనిపించుకున్నాడు పన్నెండవ ఏట విశాలాక్ష్మమ్మతో వివాహం జరిగింది కాళిదాసు గారి మేఘదూతంలాగా బ్రోన్గాదూతం అనే రెండు సర్గల కావ్యం రాశాడు పద్దెనిమిదేళ్ళు వచ్చేసరికి వ్యాకరణ అలంకార సాహిత్యాలను కరతలామలకం చేసుకున్నాడు పురాణ ఇతిహాసాల లోతులు తరచాడు పదమూడవ ఏట నుండి తండ్రి వద్దే మేధా దక్షిణామూర్తి నారాయణాక్షరి సౌరాస్త్రాక్షరి చండి నవాక్షరి మాతంగి బాల వారాహి భువనేశ్వరి మహాగణపతి పంచదశి షోడశి అనే పన్నెండు మహామంత్రాలను సాధన చేసి వశం చేసుకున్నాడు తపస్సు చేసుకోవాలనే కోరిక బలమైంది ఆరు నెలలు ఇంటి దగ్గర ఆరు నెలలు తపస్సు చేసుకోవడానికి భార్య అనుమతి పొందాడు ఇద్దరు పిల్లలు కన్న తర్వాత తనకు కూడా తపస్సు చేసుకునే అవకాశం ఇమ్మని భార్య కోరితే సరేనన్నాడు వెంటనే భార్యకు మహాగణపతి మంత్రం శ్రీదీక్ష ఇచ్చాడు దేశ సంచారం శాస్త్ర చర్చలు తపస్సు పద్దెనిమిది వందల తొంభై ఆరులో అంటే పదహారేళ్లప్పుడు కౌశీకి నదీ తీరాన పేరమ్మ అగ్రహారంలో రెండు నెలలు తీవ్ర తపస్సు చేశాడు కాశీకి బయలుదేరి నంది గ్రామంలో ధర్మశాలాధికారిచే సన్మానం పొంది ఇంటికి వచ్చాడు కలువరాయిలో ధ్యానంలో ఉండగా భద్రకుడు అనే ఆయన కనిపించి గణపతి గణకుడు అని జ్ఞాపకం చేశాడు తండ్రి అనుమతితో ప్రయాగ వెళ్ళి హంసతీర్థంలో కొంతకాలం తపస్సు చేసి చేరి తండ్రి మేనమామ శంకరం ఇంట్లో ఉండి దర్భాంగా సంస్థానంలో ఉండే శివకుమార పండితుడిని తన కవిత్వంతో మెప్పించాడు నవద్వీపంలో జరిగే విద్వత్ పరీక్షకు హాజరవ్వమని పరిచయపత్రం పొందాడు ఒకరోజు ఆయన అయ్యల సోమయాజుల సూర్యనారాయణ యోగి కనిపించి భద్రకుడు మొదలైన తాము పదహారు మంది లోక కళ్యాణం కోసం జన్మించామని తాను సుకేతుడని అతను గణపతి అని ఏ పని చేయాలో స్థూల శిరస్సు అనేవాడు తెలుపుతూ చెప్పాడని చెప్పాడు నాసిక్లో తపస్సు చేయాలని స్వప్నంలో తెలియజేయబడంతో అక్కడికి చేరి నీలాంబిక ఆలయంలో తపస్సు చేశాడు అక్కడే మొదటి అష్టావధానము చేశాడు అక్కడ తనను అవమానించిన పూజారిని శపించి పాప పరిహారం కోసం నవచూతిలో డెబ్బై రెండు రోజుల ఘోర తపస్సు చేశాడు అప్పుడే తెల్లని దిగంబరుడు కల్లో కనిపించి ఇంటికి వెళ్ళమని ఆదేశించాడు ఒరిస్సా చేరి భువనేశ్వర్లో తొమ్మిది రోజులు తపస్సు చేశాడు దేవి సాక్షాత్కరించి బంగారు గిన్నెలోని తేనెను అతనితో తాగించింది దానితో కవితా మాధుర్యం పెరిగింది బుద్ధి సూక్ష్మత రెట్టింపయింది ఇంటికి వస్తే భార్య కొడుకును కన్నది మహాదేవుడనే పేరు పెట్టాడు కేశన కుర్రులో తర్క వేదాంత వ్యాకరణ మహాభాష్యాలను నీతిశాస్త్రాన్ని ఆపోసన పట్టాడు పంతొమ్మిది వందల్లో మత మదసా సంస్థానంలో రాజగురువుని ఓడించి అష్టావధానం చేసి రాజకుమారుడికి శివ పంచాక్షరి ఉపదేశించి రాజు ప్రో ప్రోత్సాహంతో నవద్వీపం చేరాడు అక్కడ సితికంద వాచస్పతి ఆదరం పొందాడు పరీక్షాధికారి అయిన అంబికా దత్తు ఆయన అంబికకు దత్తుడు అయితే తాను సాక్షాత్తు అంబికకు ఔరసపుత్రుడిని గణపతిని అనే శ్లోకంతో మెప్పించి ఆయన మెప్పు పొంది పరీక్షలో పాల్గొన్నాడు నవద్వీప పండితులను మెప్పించడం మహా కష్టం కానీ మన గణపతి అక్కడి పండిత పరిషత్తు పెట్టిన అన్ని పరీక్షల్లో నెగ్గి తన పాండిత్యం కవిత్వాలతో అందరినీ మెప్పించి కావ్యకంఠ గణపతి ముని బిరుదును ఇరవై జూన్ పంతొమ్మిది వందలలో పొందాడు అప్పటి నుంచి ఆ పేరుతోనే సార్థకనామదేయుడైనాడు వైద్యనాథ్ వెళ్ళి తపస్సు చేసి సురేషమిత్రుని వద్ద తారా మంత్రోపదేశం పొందాడు గణపతి గారి వల్లే ఉత్తరాదికే పరిమితమైన ఈ మంత్రం దక్షిణాదికి చేరింది పదవ రోజు రాత్రి శివుడు కలలో కనిపించి నిర్విషేయ రూపం ధరించి స్మృతి మార్గం చూపించి విభూతి చల్లి అదృశ్యమయ్యాడు గల్వ గద్వాల్ చేరి మహారాజుకు ఆప్తుడై కాన్పూర్ వెళ్ళి మూడు నెలలు తపస్సు చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి తండ్రికి నేత్ర చికిత్స చేయించాడు పంతొమ్మిది వందల రెండులో భార్యతో సహా మందసా వెళ్ళి రాజుగారి ఆతిథ్యం పొంది భార్యను పుట్టింటికి పంపి తమ్ముడు శివరామశాస్త్రితో కలిసి భువనేశ్వర్లో మళ్ళీ తపస్సు చేసి కలకత్తా చేరాడు అక్కడి నుండి దక్షిణ దేశం చేరి క్షీరవతి వేగావతి నాడు మధ్యశివ పంచాక్షరి జపించి అరుణాచలం చేరి తన తపో సాధనకు అదే సరైన ప్రదేశంగా భావించి అక్కడే ఉందామని నిర్ణయించుకున్నాడు కానీ అన్నదమ్ములిద్దరికీ పిడికెడు అన్నం పెట్టేవారే కరువయ్యారు గణపతికి ఆ క్షేత్ర దేవతపై కోపం వచ్చింది ఆకలి దహిస్తోంది వెంటనే ఒక బ్రాహ్మణుడు వచ్చి తన భార్య వ్రతం చేసి పారణను బ్రాహ్మణులకు ఇవ్వాలని అనుకుంటున్నది భోజనానికి రమ్మని చెప్పి తీసుకువెళ్ళాడు అక్కడ ఆమె ముష్ణాన్న భోజనం పెట్టింది సంతృప్తిగా తిన్నారు ఆ ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్నారు తెల్లవారు లేచి చూస్తే అక్కడ ఇల్లేదు అరుణాచలేశ్వరుడే తమల్ని పిలుచుకుని వెళ్ళాడని అమ్మవారు అపీత కుచలాంబే తమకు భోజనం పెట్టిందని గ్రహించాడు కానీ నోట్లో తాంబూలం అట్లాగే ఉండటం ఆశ్చర్యం వేసింది అది కల కాదు నిజం అని తెలుసుకున్నాడు అప్పటికి గణపతి ఐదు కోట్ల శివ పంచాక్షరిని జపించినందుకు అమ్మవారే స్వయంగా కనిపించి ఆతిథ్యం ఇచ్చిందని అర్థమైంది ఇక మానవ మాత్రులే వారిని దేహి అని అర్థించరాదని నిశ్చయించుకున్నాడు రోజు అరుణాచల నందీశ్వరుని ముందు నిలిచి శ్లోకాలను అరుణాచలేశ్వరునికి వినిపిస్తూ హరస్తుతి కావ్యం రచించాడు చివరి రోజున అరుణాచల యోగులు శేషాద్రి స్వామి బ్రాహ్మణ స్వామి అంటే రమణ మహర్షి ఆ కావ్యం విని ఆనందించారు అక్కడి విద్యాలయంలో ఈయనకు సంస్కృత అధ్యాపక పదవి లభించింది పది రోజుల్లో తమిళం నేర్చి ఆ భాషలో బోధించడం ప్రారంభించి మెప్పు పొందాడు పంతొమ్మిది వందల మూడులో రమణ మహర్షిని దర్శించాడు ఆయనే దుర్గామందిర యోగి చెప్పిన స్థూల శిరస్సు అని గుర్తించి నమస్కరించాడు అప్పుడు రమణుల వయస్సు ఇరవై రెండు గణపతి వయస్సు ఇరవై ఐదు అలా చరిత్రాత్మకంగా కలిసిన వారిద్దరూ జీవిక జీవులుగా ఉండిపోయారు